Hi viewers, this is Dr. Samya, consultant prosthodontist at the Eledent Hospital, Kondapur. We have our branches located at Kukatpally and Manikonda. Topic crown spectacle food lodgement in the Gautami. What are the reasons for the food lodgement of the crown? Crowns place చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే ఫస్ట్ క్రౌన్స్ పెట్టించుకున్న తర్వాత చాలా మంది క్లినిక్కి వస్తున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత మాకు మీ పన్ను పెట్టాక బాగా ఫుడ్ ఇరుక్కుంటుంది, ఎందుకు ఇరుక్కుంటుంది అని రీజన్స్ తెలుసుకున్నాము. బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్ట్రాక్షన్ సాకెట్, ఒకవేళ పన్ను పీకాక మనం క్యాప్ ఇమీడియట్గా పెట్టించుకున్నాము అనుకోండి, పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని, అప్పటికి అప్పుడు గమ్ అనేది తొందరగా హీల్ కాదు, ఆ సాకెట్ కూడా హీల్ కాదు. సో ఏమవుతుందంటే కొంచెం కొన్ని రోజులు హీల్ అయ్యాక కొంచెం గ్యాప్ అనేది వస్తుంది, అప్పుడు ఫుడ్ లాజ్మెంట్ అనేది అవుతుంది. ఎప్పుడైనా పన్ను ఎక్స్ట్రాక్ట్ చేయించుకున్న తర్వాత ఇమీడియట్గా పెట్టుకోవద్దండి పాంటిక్ ఏరియాలో క్రౌన్. కొంచెం టైం తీసుకొని పెట్టుకోండి, అది మొత్తం హీల్ అయ్యాక. సో ఏమవుతుందంటే అది మొత్తం గమ్స్ హీల్ అయిపోయిన తర్వాత కరెక్ట్ కాంటాక్ట్ అనేది గమ్తో ఉంటుంది, ఫుడ్ లాజ్మెంట్ అనేది అవ్వదు. ఇంకొకటి ఇంకా రీజన్స్ ఏంటంటే ఒకవేళ క్రౌన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మార్జిన్స్ కొంచెం గమ్ లెవెల్ కన్నా పైకి ఇచ్చి క్యాప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఫుడ్ లాజ్మెంట్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే క్రౌన్స్ కూర్చోబెట్టినప్పుడు సరిగ్గా కూర్చో, ఒకవేళ పంటికి కానీ క్యాప్కి కానీ గ్యాప్ ఉంటే మాత్రం అక్కడ ఫుడ్ లాజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ క్రౌన్ పెట్టించుకున్న తర్వాత క్రౌన్ కొన్ని రోజులు బాగానే ఉంది, దాని తర్వాత మళ్ళీ ఫుడ్ లాజ్మెంట్ స్టార్ట్ అయింది అని ఏంటంటే అప్పుడు క్రౌన్ క్యాప్తో కాదు ప్రాబ్లమ్, మీ అడ్జస్టింగ్ టూత్తో ఏమైనా పక్క టూత్ యాంగిలేటెడ్గా ఉందా లేకపోతే దాని పొజిషన్ అనేది మూవ్ అయిందా అనేది కొన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ అట్లా అయితే దాని తర్వాత ఏం చేయొచ్చు అండి, ఫస్ట్ ది బేసిక్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే కొంచెం మెటీరియల్ అనేది ఫిల్ చేస్తామన్నమాట ఆ గ్యాప్స్లో. అప్పుడు మీకు సబ్సైడ్ అయిపోతే ప్రాబ్లం, దెన్ యూ నాట్ చేంజ్ యువర్ క్రౌన్, లేదు అంటే యూ హ్యావ్ టు గెట్ యువర్ క్రౌన్ రీప్లేస్. అదే కొన్ని ఏళ్ళు క్యాప్ పెట్టుకున్న తర్వాత నాకు గమ్ కిందకు వచ్చేసింది అంటే ఇన్ సచ్ కేసెస్ యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ క్రౌన్ అండ్ గెట్ ఎ న్యూ క్రౌన్ డన్. ఒకవేళ మనం పెట్టుకున్న క్రౌన్స్ ఏమైనా సర్ఫేస్ రఫ్గా ఉన్నా కానీ ఏమవుతుందంటే మనం ఏం తిన్నా కానీ అక్కడంతా ఫుడ్ అంతా అతుక్కొని ఉంటుంది. సో మేక్ ష్యూర్ దట్ వెన్ యూ గెట్ ఏ ప్లేస్మెంట్ ఆఫ్ క్యాప్ మీ సర్ఫేస్ మొత్తం స్మూత్ ఉండి ఉండేలాగా చూసుకోండి. ఇంకా మీరు క్యాప్స్ పెట్టించుకున్న తర్వాత మీరు సరిగ్గా ఫ్లాస్ వాడకపోయినా ఏమవుతుందంటే మీ గమ్ అనేది రిసీడ్ అవుతుంది, ఇంటర్డెంటల్ గమ్. సో మీరు ఫ్లాస్ అనేది చాలా కేర్ఫుల్గా వాడాలి. అది కూడా ఒక ఎలా అంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్ టు టేక్ ఎ ప్రికాషన్. ఫ్లాస్ కొంచెం మీరు హార్డ్గా వాడినా మీ గమ్ రిసీడ్ అయ్యి అప్పుడు కూడా గ్యాప్ క్రియేట్ అయ్యి ఫుడ్ లాజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు బ్రషింగ్ అనేది ట్వైస్ చేసుకోండి, ఇట్ ఇస్ వెరీ మైనర్ ఫ్లాసింగ్ బ్రషింగ్. బ్రషింగ్ ట్వైస్ డైలీ, అట్లీస్ట్ కొంచెం లుక్వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని గాగుల్ చేసుకోవడం, అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ మేజర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ క్రౌన్ అండ్ గెట్ ఎ న్యూ క్రౌన్. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ మెసేజెస్ ఇన్ అవర్ ఇన్బాక్స్, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ.